హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సృజన. సో ఈరోజు నేను మీకు చూపిస్తున్న నాన్ వెజ్ రెసిపీ విలేజ్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ అండి. సో ఇది మనకి రైస్ ఓ చపాతి గారెలు పల్లవ్ దేనికన్నా సూటబుల్ అవుతుంది. సో ఇది ఎలా చేయాలన్నా సింపుల్గా చూపిస్తాను. సో దీనికోసం ఫస్ట్ అయితే నేను ఒక 1 కేజీ బోన్తో చికెన్ అన్న తీసుకున్నానండి. సో ఇప్పుడు ఇందులో నేను దీనికి సరిపడినంత సాల్ట్, అలాగే 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం ఆయిల్ వేసి ఇది మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదా. సో ఇప్పుడు ఒక ప్యాన్ అనేది తీసుకొని అందులోని ఈ మ్యారినేట్ చేసిన చికెన్ అంతటిని మొత్తం కుక్ చేసుకోవాలండి ఫస్ట్. సో ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే నీ స్మెల్ అనేది ఏమన్నా ఉన్నా అలాంటిది ఏమన్నా మొత్తం పోతుంది. సో చూసారు కదా చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇది మనకి చికెన్లో వాటర్ పూర్తిగా బయటకు వచ్చి అది కొంచెం దగ్గర పడే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి. సో చూసారు కదా ఈ విధంగా అన్నది. సో ఇప్పుడైతే ఇది నాకు దగ్గర పడిపోయింది. సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దామండి. సో దీనికోసం ప్యాన్ అనేది పెట్టుకొని కర్రీకి సరిపడ ఆయిల్ అనేది వేయాలి. సో వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ. దీనికి ఆనియన్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే మనం ఇందులో ఏ విధమైన మసాలా పేస్ట్ అలాంటివి ఏమి వేయము. సో ఆనియన్తోనే ఏ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసి మొత్తం అంతా కుక్ చే కలుపుకోవాలండి. సో ఇది మనకి ఆనియన్స్ అనేది బాగా కుక్ అవ్వాలి. సో చూసారు కదా ఇప్పుడు ఇందులో నేను 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసినాను. ఆల్రెడీ మనం మ్యారినేషన్లో 1/2 స్పూన్ వేసాము. సో చూసారు కదా ఇప్పుడు ఆయిల్ అనేది బయటకు వచ్చింది కదండి. సో ఇప్పుడు ఇందులోని నేను 1 కేజీ చికెన్కి 2 టమాటోస్ అన్నవి పెద్ద సైజ్ తీసుకున్నానండి. చిన్నవి అయితే 1/4 తీసుకోండి, నేను పెద్దవి 2 తీసుకున్నాను. సో టమాటోస్ అన్నవి మనకు మగ్గాలి కాబట్టి మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో చూసారు కదండి టమాటో అన్నది మగ్గింది. సో ఇప్పుడు ఇందులో కారం, అలాగే జీరా పౌడర్, అలాగే ధనియా పౌడర్ వేసి ఇది మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం ఏదైతే కుక్ చేసి పెట్టుకున్నామో ఆల్రెడీ చికెన్ అన్నది, సో అది వేసి మొత్తం అంతా ఈ మసాలా మొత్తం అంతా కలిపేటట్టు పూర్తిగా కలుపుకోవాలి. సో ఇది ఆల్రెడీ మనం కుక్ చేసేసింది కాబట్టి ఎక్కువ టైం పట్టదు వెంటనే. సో నేను వాటర్ అనేది మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ సరిపడక వాటర్ అనేది మీరు యాడ్ చేసుకోండి. సో అలాగే మనం వాటర్ వేసాం కాబట్టి ఇప్పుడు దీనికి సరిపడు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇది బాయిలింగ్ అనేది అవ్వాలండి. సో చూసారు కదా బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో బాయిలింగ్ అవుతున్నప్పుడే నేను 1 స్పూన్ గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇది మీ థిక్నెస్ గ్రేవ్ మీకు ఎలా కావాలనుకుంటే అంత అయ్యే వరకు కూడా దీన్ని మీరు ఉంచుకోవాలండి. సో చూసారు కదా నాకైతే ఈ గ్రేవ్లో సరిపోతుంది, ఈ థిక్నెస్లో నా గ్రేవ్ అన్నది సరిపోతుంది కాబట్టి ఇది నాకు రెడీ అయిపోయింది. సో ఫైనల్గా ఇదండి ఈరోజు నా స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ అన్నది. ఇది రైస్లోకి కానీ చపాతీకి కానీ పలావ్కి కానీ ఈవెన్ గారెల్లోకి కూడా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సీ యూ నెక్స్ట్ వీక్.